हाय फ्रेंड्स मन चैनल की स्वागतम ई रोजु मीकु प्रेम अनेदी एंत गोप्पदो प्रेम योक्क स्वच्छता गुरिंची ओक कथ चेप्पबोतुन्नानु फ्रेंड्स ई वीडियो मनकंदरिकी ओक आदर्शमे एंदुकंटे प्रति ओक्करी जीवितंलो एदी उन्ना लेकपोयिना प्रेम अनेदी अन्नी बंधालालो उंटुंदी अंदुके वीडियोनी स्किप चेयकुंडा चूसेयंडी लेट चेयकुंडा वीडियोलोकी वेल्लिपोदाम ఒక అమ్మాయి అబ్బాయి చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు అయితే సమస్య ఏంటి అంటే అబ్బాయి చాలా పేదవాడు అమ్మాయి చాలా ధనవంతుల కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి అందుకే అమ్మాయి వాళ్ళ సైడ్ నుండి వాళ్ళ ప్రేమకు అడ్డు ఉంది ఆ అబ్బాయి అమ్మాయితో పాటు అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నని కూడా గెల్చుకోవాలి అని అనుకున్నాడు అయితే అనుకున్న విధంగానే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కి కూడా అబ్బాయి చాలా మంచివాడని తెలిసి తన కూతురికి తగినవాడు అని అర్థం చేసుకున్నారు అయితే అన్ని సరిగ్గా ఉన్నాయి అనుకున్న సమయంలో ఆ అబ్బాయికి కొత్తగా ఉద్యోగం వచ్చి ఇతర దేశానికి ఒక సంవత్సరం పాటు వెళ్ళాల్సి వచ్చింది ఈ లోగా నిశ్చితార్థం చేసుకొని పెళ్లి అతను తిరిగి వచ్చాక చేసుకుందాం అనుకున్నారు అనుకున్న విధంగానే నిశ్చితార్థం చేసుకొని ఆ అబ్బాయి ఉద్యోగానికి వేరే దేశానికి వెళ్లిపోయాడు అతను వెళ్ళిన వారానికి ఆ అమ్మాయికి ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది కళ్ళు తెరిచి చూసేసరికి హాస్పిటల్లో ఉంది కళ్ళ ముందు వాళ్ళ అమ్మ నాన్న ఏడుస్తూ కనిపించారు ఏమైంది అని తెలుసుకునే ప్రయత్నంలో తన మోహం యాక్సిడెంట్ వల్ల పూర్తిగా రూపురేఖలు మారిపోయి చూడడానికి అసహ్యంగా కనిపించేలాగా అయిపోయింది తన మోహం తాను చూసుకోవడానికి కూడా ఆ అమ్మాయి ఇష్టపడలేనంతగా మారిపోయింది నిన్నటి వరకు నేను అందంగా ఉన్నాను ఈ రోజు ఇలా అయిపోయానే అని కృంగిపోయింది ఆ సమయంలో ఆ అబ్బాయి గురించి ఆలోచించింది ఎలాగైనా ఈ పెళ్లి జరగకూడదు నా వల్ల ఇంకొకరి జీవితం నాశనం కాకూడదు అని అనుకుంది ఆ అబ్బాయి ఆ సంవత్సరంలో ఎన్ని లెటర్స్ రాసినా వాటికి సమాధానం ఇవ్వలేదు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆ అమ్మాయి వాటికి కూడా రిప్లై ఇవ్వలేదు సంవత్సరం గడిచిపోయింది ఆ అబ్బాయి ఊరికి తిరిగి వచ్చాడు ఆ అమ్మాయి రూమ్ కి వాళ్ళ అమ్మ వచ్చి ఆ అబ్బాయి తిరిగి ఈ ఊరికి వచ్చాడు అని చెప్పింది అమ్మ దయచేసి నేను ఇక్కడ ఇలా ఉన్నాను అని అతనికి తెలియకూడదు ఇక్కడికి వస్తే ఏదో ఒకటి సర్ది చెప్పి పంపించేసేయి ఈ ఒక్క సహాయం చేయమ్మ అని వాళ్ళ అమ్మని ప్రాధేయపడింది అప్పుడు వాళ్ళ అమ్మ ఒక పెళ్లి పత్రిక ఇచ్చి ఆ అబ్బాయికి పెళ్ళంట ఇదిగో పత్రిక అని ఇచ్చింది ఆ అమ్మాయి ఎంతో కృంగిపోతూ ఏడుస్తూ ఆ పెళ్లి పత్రికను తీసి చూసింది అందులో పెళ్లి కూతురి పేరు ఆ అమ్మాయి పేరే ఉంది ఏంటిది అని అడిగితే ఆ అబ్బాయి లోపలికి వచ్చి నిన్ను అడగకుండా నీ పేరు పత్రికలో వేయించాను నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగితే ప్లీజ్ ఇక్కడి నుండి వెళ్ళిపో నేను ముందులాగా అందంగా లేను నువ్వు నన్ను చూడలేవు అని మొహం తిప్పుకుంటూ ఏడుస్తుంది అప్పుడు ఆ అబ్బాయి ఆ అమ్మాయితో ఇలా అంటాడు నీకు తెలియకుండా నీ ఫోటోలు మీ అమ్మ నాకు పంపించారు కానీ ముందు నువ్వు ఉన్నదానికి ఇప్పుడు నువ్వు ఉన్నదానికి పెద్దగా తేడా నాకు ఏం కనిపించట్లేదు శరీరంలోనే ఆకారంలోనే అందం ఉంటుంది అని అనుకోవడం మన మూర్ఖత్వం అవుతుంది ఎందుకంటే అందం అనేది వయసు పెరిగే కొద్దీ మారుతూ ఉంటుంది స్థిరంగా ఉండదు అందం అనేది మన మనసులో ఉండాలి మన శరీరంలో మన ఆకారంలో కాదు నేను నీ మనసు కావాలి అనుకుంటున్నాను నేను నీ అందం చూసి ప్రేమించట్లేదు నీ మనసు చూసి ప్రేమిస్తున్నాను నాకు నువ్వు కావాలి నన్ను పెళ్లి చేసుకో అని అడిగాడు ఆ అమ్మాయి ఎంతో సంతోషంతో సరే అంటుంది ఫ్రెండ్స్ చూసారా వీడియో ప్రేమ అనేది ఎంత గొప్పదో ప్రేమకి ఆకారంతో శరీరంతో పని లేదు మనసు మంచిదైతే చాలు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ప్రేమించడానికి అమ్మాయి అయినా అబ్బాయి అయినా చూడడానికి అందంగా కాదు మనసు మంచిదా లేదా అని చూడాలి మనసు గొప్పది అయితే అలాంటి మనిషి మన జీవితంలో ఉంటే మనం ఎంతో అదృష్టవంతులం ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు కానీ వారి ప్రేమ ఎంత స్వచ్ఛమైంది అని వాళ్ళని వాళ్ళ అందాన్ని చూసి చెప్పలేము కానీ వాళ్ళ మనసు చూసి చెప్పగలము
ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో వీడియో ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ఈ ఛానల్ లో ఎవరైతే వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్